రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల నాడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా సొంత జాగా కలిగిన పేదల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి సొంత జాగా కలిగిన వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహకరించి ఆదుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఖమ్మం పట్టణం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరన్ననగర్ ఏరియాలో సీసీ రోడ్ నిర్మించాలని, నగర సమస్యలపై జూలై 20 వరకు సర్వేలు నిర్వహించి జూలై 21న నగర సమస్యలపై కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ కార్యదర్శి శిరోమణి, 2 టౌన్ కార్యదర్శి జాన్సీ, నాయకులు శ్రీనివాస్, కంకణాల శ్రీను, చందు, వెంకటేశ్వర్లు, లెనిన్, కొమరయ్య, సత్తార్, గౌస్, ఆజాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరం దినదిన అభివృద్ధి అవుతుంది, విస్తరిస్తుంది. దాదాపు విద్యా వైద్యం వాటి కోసం అనేక కుటుంబాలు ఖమ్మం నగరంకి వచ్చి విస్తరణ చేస్తున్నారు. ఈ క్రమంలో విస్తరించే విధంగా ఏ స్థాయిలో అయితే విస్తరణ జరుగుతుందో ఆ స్థాయిలో డెవలప్మెంట్ జరగట్లేదు అనేది కూడా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా విలీన పంచాయతీలో రోడ్లు, ఇంటర్నల్ రోడ్ సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు కూడా చాలా ఇళ్లకు రాని స్థితి ఉంది. అదేవిధంగా సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. పెన్షన్లు కూడా ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా దోమలు వర్షాకాలం కారణంగా దోమలు, పందులు, ఈగలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద దోమల మందు చల్లించడం కానీ, ఈగల మందు చల్లించడం కానీ, బ్లీచింగ్లు చల్లించడం కానీ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఎప్పుడైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా గత 6 నెలలుగా సంవత్సర కాలంగా పనులు శాంక్షన్ అయ్యి ఇంతవరకు గ్రౌండ్ కానీ పనులు అనేక ఉన్నాయి. అనేక సీసీ రోడ్లు ఉన్నాయి, కలవెట్లు ఉన్నాయి. ఆ పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో, కాంట్రాక్ట్లు ఎందుకు పనులు చేయట్లేదో కూడా ఇలా అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి సంవత్సర క్రితం శాంక్షన్ అయిన పనులని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి, డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపందగా డిమాండ్ చేస్తూ 21వ తారీఖు నాడు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు మేము సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం.